గతంలో పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు పెరిగినా, గ్యాస్ ధరలు పెరిగినా చారాన 10 పైసలు 20 పైసలు పెరిగితే చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేసే చరిత్ర బీజేపీకి ఉంది. యూపీఏ గవర్నమెంట్లో మేము ఆ రోజున గ్యాస్ సిలిండర్కి ఒక 10 పైసలు పెంచిన, లేకపోతే ఒక 10 రూపాయలు పెంచిన, లేదా డీజిల్ మీద 10 పైసలు పెంచిన, పెట్రోల్ మీద 10 పైసలే పేస్తే రోడ్ల మీదకి వచ్చిన చరిత్ర బీజేపీది ఆ రోజున. అందుకు సాక్ష్యము ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టరు, ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టరు స్మృతి ఇరానీ. సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఆ రోజు పాపం ఆమె ఒక బీజేపీ నాయకురాలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయనే దాని మీద సిలిండర్ పెట్టుకుని ఆమె కూర్చున్నది. ఇక్కడ దయచేసి గమనించాలి ఫోటో ఇది. అప్పుడు ఎంత యూపీఏ గవర్నమెంట్లో మేము మాది మా అప్పుడు మేము యూపీఏ గవర్నమెంట్లో గ్యాస్ సిలిండరు అప్పుడు 460 రూపాయలు అండి. అప్పుడు 460. ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 740 రూపాయలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్. ఎంత తేడా? 280 రూపాయలు 6 సంవత్సరాలలో 280 రూపాయలు పెంచడం జరిగింది. బీజేపీ నాయకులకు అడుగుతున్నా, ఆ రోజు మేము పెంచితేనేమో రోడ్ల మీద వచ్చి సిలిండర్లు పెట్టుకొని కూర్చున్నారు, మరి మీరేమో అడ్డగోలుగా పెంచుకుంటూ పోతున్నారు. దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, దీని మీద ఏమన్నా జవాబు చెప్పగలరా?